వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మా ఇంట్లో చిన్న దావత్ చేసుకుంటున్నాము. సో యాక్చువల్లీ వినాయకుడిని పెట్టిండ్రు, పిల్లలు పెట్టుకున్నారు. 9 డేస్కు 11 డేస్కు నేను ఉండనని ముందే నిమజ్జనం చేసుకుంటున్నాము. అండ్ 5 డేస్కి ఏమో ఫ్రైడే వస్తుంది కదా, అది ముచ్చట అనమాట. యాక్చువల్లీ ఏంటంటే, మనం స్టోర్ స్టార్ట్ చేసినాక, బిజినెస్ స్టార్ట్ చేసినాక పెద్ద వినాయకుడిని పెట్టడం ఈ 3rd టైము. సో ప్రతిసారి అంటే ప్లానింగ్ ఉండట్లేదు, భోజనాలకు అట్లా అని ప్లానింగ్ ఉండట్లేదు. ప్లేస్ సేమ్ టైము ఇంకా నేనే చేయాలంటే అలసిపోతుంది అనమాట. సో అట్లా మిస్ అయిపోయింది. బట్ ఈసారి మంచి భోజనాలు తిందాం, అందరం కలిసి తిందామని డిసైడ్ అయిపోయినాం నేను పిల్లలందరూ. సో దానికి తగ్గట్టుగా చిన్న వెజ్ మెను, బట్ టేస్టీగా మా లక్ష్మి చేస్తుంది. సో అందరం తింటాం అనమాట. సో పొద్దున్న నుంచి ప్రాసెస్ ఇట్లా చూసుకోండి ఒకసారి. వంటలన్నీ అయిపోయినాయి, అన్నీ తీసుకపోయినానికి బజ్జీలు వేస్తుంది. అన్నిట్లు ఏమన్నా కానీ బజ్జీలు మనం చేయబడకపోతే మనం కలగూరగా ఎంపట్లయితాం చెప్పు. సో ఇప్పుడు బజ్జీలు మనం వేసుకొని తీసుకొని పోయి పిల్లలకు కొట్టిద్దాం. ఓకేనా? ఇక జరువు లేవు. ఒకరు వేసిన వాయి ఇంకొకరు తీయొద్దంట. ఒకరు చేసిన రొట్టె వాళ్ళే కాల్చి తీయాలంట కదా, అట్లా ఉంటుంది లెక్క. ఈ చెట్టు కింద ఈ చెట్టు పెట్టుకుంటా ఏం కోరుకున్నారో తెలియదు, కానీ ఎప్పుడు ఈ చెట్టు కింద భోజనాలు చేయాలని కోరుకున్నా చెట్టు పెట్టేటప్పుడు, ఇంత మొలక పెట్టేటప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే, నాకు తెలిసి ఏమీ లేదనుకుంటే నెలకి 50 మంది మాత్రం ఖచ్చితంగా తింటారు. ఇక్కడ 50 కామను, ఇక అంతకుమించి ఏమన్నా అకేషన్స్ అయితే ఇక దాన్ని వేరే విషయం అనమాట. బట్ అట్లా తింటారు. అట్లా అంటే గట్టిగా కోరుకుంటే అయిపోతే కోరికలు మనకు. సో అట్లా అనమాట, చెట్టు పెట్టేటప్పుడు కోరుకున్నాం నేను కళ్యాణ్, చెట్టు కింద ఎప్పుడు పచ్చగా ఉండాల, 10 మంది తింటా ఉండాలని. తింటూనే ఉన్నాం, ఇప్పుడు చేస్తామా? అబ్బా మళ్ళీ ఏం చేస్తాం, తీ జల్ జల్దీ ఊకే బోర్ వస్తుంది అనుకుంటాం. కానీ మళ్ళీ ఏదో ఒక అకేషన్ వస్తుంది అనమాట. అట్లా 365 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఎప్పుడు ఎవరో భోజనాలు చేస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం. అంటే నా దృష్టిలో ఏంటంటే, ఎంత పెడితే అంత కలుగుతుంది, ఎంత వదిలేస్తే అంత వస్తుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. అది సంగతి కదా. శ్రీదేవి అట్లాంటిది అని మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అదో తాను అంటే తందాన అని పక్కకి వెళ్ళి అంటున్నారు నాకు. అన్నపూర్ణ ఏ నా పేరు శ్రీదేవి, లక్ష్మీదేవి లక్ష్మి ఉంటుంది కదా అన్నం పెట్టేది. సో అదనమాట. సో దీని మీద నల్లుప్పు మంచి డైజెషన్ పనికి వస్తుంది. అండ్ ఎంత తిన్నా ఏం కాదు. ఓకేనా? అట్లా టూ మచ్ పోసుకోకండి, కానీ బాగుంటుంది. ఇది ఇంకొక వాయి మనం వేసుకొని నా చేతులతో చేసిన ఫీలింగ్ అనమాట. విషయం ఏంటంటే, మీకు అంతా చూపించిన కానీ పొద్దుట నుంచి నేను ఇక్కడికి రాలేదు తెలుసా. సో అన్నీ పంపించిన, యథాతంగా ఇంట్లో కూర్చొని పని చేసుకున్నా, చాలా మంచి డ్యూటీ చేసిన, పని ఉంది కాబట్టి కిందికి రాలేదనమాట. బట్ మీ అందరికి ఏం చేసిన, నేను ఏదో పని చేసిన అని బిల్డప్ ఇచ్చిన. మన బజ్జీలు బట్ ఎంతకు వచ్చిందబ్బా, స్టోరీ చెప్పలేదు కదా మీకు, చూపిస్తాను నేను. ఓకేనా? మిరపకాయలు తేనేటట్టు, అరే మిరప కొమ్మలు ఊకనే ఇరిగిపోతున్నాయి. బాగా వేసిన కదా కలగూర గంప బజ్జీల వీడియో. మేబీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక 15వ వీడియోనో 15వ వీడియోనో సూపర్ వైరల్ అయింది, కొన్ని లక్షల మంది చూసినారు. అప్పటి నుంచి నేను ఫేమస్ అయినా. దొడ్డు రవ్వ కేసరి సూపర్ టేస్టీగా ఉంది, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి మంచిగా వేసినావా లేదా? నెయ్యి మంచిగా వేసినావా? సో యాక్చువల్లీ ఏంటంటే, ఇక్కడ ఎండ ఉంది, ఎండ కంటే కూడా హీట్ ఎట్లా అంటే వర్షం వచ్చే ముందు అవుతుంది కదా అట్లా ఉంది. అందుకే పిల్లలు అక్కడనే కొంచెం కూలర్స్ అవి అక్కడ ఉన్నాయన్నమాట, అక్కడ తింటామంటే అక్కడ పంపించేసినాం. మధ్యలో ఈ మధ్యకాలంలో చిలుకూరు రోడ్లో ఫుడ్ కోర్ట్స్ అయినాయి కదా, వాటిలో మంచి టెంట్లు ఉన్నాయి అబ్బా, పెద్ద పెద్దగా అంటే మేబీ 12x12 15x15 అట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి. అట్లాంటి ఒక 4 అనుకుంటే మన లాన్ మొత్తం కవర్ అవుతుందేమో చూస్తున్నా. ఎందుకంటే మనకు పూజలు అవి అయినప్పుడు భోజనాలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏదో అడ్రస్ చెప్పిండ్రు, కొనుక్కొచ్చినప్పుడు మీకు చూపిస్తా.
అట్లా టెంట్లు టెంట్ హౌసే పెడతాము. ఉండడానికి 100 మందికి ఉండడానికి గిన్నెలు ఉన్నాయి, ఒక టెంట్లు కొనుక్కొచ్చుకున్నామంటే టెంట్ హౌస్ కూడా పెడతాం కాదా. రైట్, మజ్జలు తీసుకొని పోదాం. పిల్లలు రెడీగా ఉన్నారు, ఆకలి అయింది పాపం పిల్లలందరికీ. ఎట్టున్నాయి మా బజ్జీలు? చూస్తేనే తినబుద్ధి అవుతున్నాయి కదా. ఇంకొంచెం నల్లుప్పు వేద్దాం బజ్జీల కొరకా. వస్తున్నాయి. ఏ నేను చిలుకూరు రోడ్కు అమ్ముకొచ్చుకుందాం అనుకుంటున్నా, మీరు వస్తున్నారు. కూలర్ పెట్టలేను, వేడిగా ఉంది. దాచిపెట్టుకుంటారా కూలర్? పూజనన్న చేసిర్రా పొద్దున వచ్చి. నాకు పెట్టలేరు ముందు మేడం అక్కడ. ఉప్పు పడుతుంది, కారం పడుతుంది. లేదు, సప్ప సప్పగా ఉంది. కొంచెం వెల్లుల్లి కారం వేస్తే సూపర్ సెట్ అవుతుంది. పాల కూర పప్పు మసాలా టమాటో. ఇదేం పచ్చడి? టమాటాలు కనబడుతున్నాయి, దోసకాయలు కనబడుతున్నాయి, ఏమేమో కనబడుతున్నాయి పచ్చడి మొత్తం మీద. దొండకాయ ఫ్రై నేనే ఎర్రగా మంచిగా చేసేంటి.